సామాజిక సాధికార యాత్రలో ఎంపీ నందిగామ సురేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4.5 ఏళ్లలో 99% హామీలను కంప్లీట్ చేశారు, ఇంకా ఏమైనా మిగిలి ఉన్నాయని అడుగుతూ ఉన్నాడు. ఈరోజు ఒక సాధారణ వ్యవసాయ కూలి కొడుకు గ్రీన్ ఇంక్ తో సైన్ చేస్తున్నాడు అని అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడుతున్నారు. ఆయన కామెంట్స్ మీరు ఎలా చూస్తారు? నందిగామ సురేష్ అనే వ్యక్తి అరటి తోటలను తగలబెట్టి ఎంపీ అయిన వ్యక్తి. ఈ నందిగామ సురేష్ ఏ రోజు దళితులకు జరిగిన అన్యాయాల గురించి ప్రశ్నించలేకపోయాడు? ఎందుకు ఈ మాట అంటూ ఉన్నామంటే, దళిత ఓట్లతో గెలిచిన ఈ నందిగామ సురేష్ రాష్ట్రంలో అనేక మంది దళితులపైన దాడి జరిగినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేకపోయాడు. అనేక మంది దళిత ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరిగినప్పుడు కనీసం మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి ఏ రోజన్నా అడిగావా నందిగామ సురేష్, మా దళిత ఆడబిడ్డలపైన అత్యాచారాలు జరుగుతున్నాయన్నా చర్యలు తీసుకోండి అని అడగగలిగావా నందిగామ సురేష్ అంటే, ఏ రోజు అడగలేదు. ఈయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బా కొడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీలు నెరవేర్చాడా? ఆ మాట చెప్తే ఎవరన్నా నవ్వుతారన్నా? ఇంకా ఏమన్నా ఉన్నాయా అని అడుగుతా ఉన్నారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి చాలంటా ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు యువతని ఏమని చెప్పారు, ప్రత్యేక హోదా తీసుకొని వస్తామన్నారు. 2019 ఎన్నికల్లో మీరు గెలవడానికి ప్రధాన కీలక పాత్ర పోషించింది ప్రత్యేక హోదా. ఆ ప్రత్యేక హోదా ఈరోజు ఎందుకు తేలేకపోయారని రాష్ట్ర యువత అడుగుతున్నారు. నందిగామ సురేష్ గారు, మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి అన్నా. మీరు 2019లో ప్రత్యేక హోదా తెస్తాం, కేంద్ర మెడలం వస్తా అన్నారు. ఈరోజు మేము ఎంపీలుగా అయ్యి కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు, కానీ రాష్ట్రంలో యువత మమ్మల్ని ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నారు. మీరు ఎప్పుడు తెస్తారన్న ప్రత్యేక హోదా అని నందిగామ సురేష్ గారు అడగండి మీ నాయకుడిని. ఇంకొకటి, 235,000 ప్రభుత్వ ఉద్యోగాలు గ్రూప్ 1 గ్రూప్ 2 ఇస్తా అన్నారు. ఈ రోజుటి వరకు ఎన్నిసార్లు నోటిఫికేషన్లు ఇచ్చారు? ఒక్కసారంటే ఒకసారి కూడా నోటిఫికేషన్లు ఇవ్వలేదు కదా. దాని గురించి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. మీరు ఇచ్చిన హామీలే నెరవేర్చలేదు, మళ్ళీ మాత్రం 99% నెరవేర్చాలని అబద్ధాలు ఎందుకు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడగండి. ఇంకొకటి, మెగా డిఎస్సీ నిర్వహిస్తామని చేతులు దిప్పుతో చెప్పారు. ఈరోజు మెగా డిఎస్సీ వేయకపోగా కనీసం నార్మల్ డిఎస్సీ కూడా నిర్వహించలేదు. దీనిపైన రాష్ట్రంలోని యువత నిలదీస్తున్నారు, దీనికి సమాధానం చెప్పండి నందిగామ సురేష్ గారు. అదేవిధంగా ఈ మెగా డిఎస్సీవే కాకుండా రైతులకు ముఖ్యంగా మీరు చెప్పారు కదా, రైతు బిడ్డలు గ్రీనింగ్తో సిగ్గు, రైతు బిడ్డలు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్లు రాక వాళ్ళు చెడుదోవలో తప్పుదోవలతో ఉన్నారు. మీరు ఒకప్పుడు రైతులకు హామీ ఇచ్చారు గుర్తుందా, ప్రతి రైతుకు ఉచితంగా బోరు వేయిస్తామని. ఈరోజు ఎన్ని ఉచితంగా బోర్లు వేయించారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడగండి మీ ముఖ్యమంత్రిని నందిగామ సురేష్ గారు. అదేవిధంగా మీ ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఇంకొకటి చెప్పారు కదా, ప్రతి మహిళని లక్షాధికారం చేస్తా అని. ఈరోజు మహిళలను లక్షాధికారం చేయగా అప్పులు పాలు చేసేశాడు, దీని గురించి మీ ముఖ్యమంత్రి నిలదీయండి నందిగామ సురేష్ గారు. ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల హామీలు నెరవేర్చలేదు మీ ముఖ్యమంత్రి గారు. మళ్ళీ ఈరోజు మీరు వచ్చేమంటా ఉన్నారు 99% కంప్లీట్ చేశారంటే జనాలు ఎవరన్నా చెవుల్లో పూలు పెట్టుకోమన్నారా? మీ కంటికి అలా కనబడుతున్నారా? ఏ అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు ఉండాలి, హద్దు దాటి మాట్లాడుతున్నారు. ఇకనైనా నిజాలు మాట్లాడడం నేర్చుకోండి నందిగామ సురేష్ గారు. అదేవిధంగా మీ నాయకుడు 99% హామీలు కాదు, 1% హామీలు కూడా నెరవేర్చలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు రైతు బిడ్డల ఫీజు రియంబర్స్మెంట్ మీరు చెప్పారు గ్రీనింగ్తో సిగ్నేచర్ చేయాలంటే ముందు ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు ఇవ్వకపోగా వాడు కనీసం పీజీ విద్యార్థులు పీజీ చదువుకునేదానికి కూడా పేదింటి విద్యార్థులను దూరం చేసిన వ్యక్తి మీ నాయకుడు కాదా? పీజీ విద్యార్థులకి వచ్చిన అధికారం లేక వచ్చిన తొలి సంవత్సరంలోనే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసింది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా? దీనికి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి. రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈరోజు మేమేదో ఇస్తున్నాం చేస్తున్నాం అని చెప్తే జనాలు ఎవ్వరూ నమ్మే పరిస్థితుల్లో లేరు నందిగామ సురేష్ గారు, అది గుర్తుపెట్టుకోండి.